Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈ మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్టర్ కాబడినటువంటి ఈ దొంగబళ్ళు ఏదైతే నిషేధిత వాళ్ళు లారీలు ఉన్నాయో ఈ నోటోగిట్లో 95 దాటిన రిజిస్ట్రేషన్ ని నేను క్యాన్సిల్ చేయడం జరిగింది మరొక 6 కోర్టులో ఉన్నందువల్ల నేను కోర్ట్ పర్మిషన్ కూడా అప్లై చేశాం దాని కోర్ట్ అనుమతులు తీసుకుని దాన్ని రద్దు చేయడానికి కూడా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం టోటల్ గా ఇది 101 కి ఈ దీంట్లో 62 ఇప్పటికి వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ 62 లారీల్ని ఈ 62 లారీల్లో 3 బస్సులు అంటే 4 బస్సులుగా మార్చినటువంటి దాంట్లో 3 బస్సులను కూడా మనం సీజ్ చేయడం జరిగింది అంటే 62 లో 59 లారీలు 3 బస్సుల్ని ఇప్పటికి సీజ్ చేయడం జరిగింది మిగతా వాటి కోసం గాలిస్తాం ఎక్కడ ఉన్నాయో ట్రేస్ చేయడం కోసం మళ్ళీ ఈ 101 మన దగ్గర ఉన్నటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర రాష్ట్ర రవాణా శాఖలో నమోదు కాబడినటువంటి 101 లారీల్లో అంటే మళ్ళీ దాంట్లో 98 ఏమో లారీలు 3 సారీ 4 బస్సులు అంటే 97 లారీలు 4 బస్సులు ఇంట్లో 90 వెహికల్స్ కి ఫేక్ ఇన్సూరెన్స్ అండి అంటే వీళ్ళు సొంతంగానే ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు కట్టకుండా వీళ్ళే బోగస్ ఇన్సూరెన్స్ పేపర్లు తయారు చేసి సృష్టించి ఇన్సూరెన్స్ అంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే ప్రజలకు ఎంత నష్టం ప్రజల ప్రాణాలు ప్రాణాల పరిస్థితి ఏంటి ఈ బస్సుల్లో కూడా అసలు నిషేధిత లారీని రిజిస్ట్రేషన్ దొంగ కాగితాలతో రిజిస్ట్రేషన్ చేయడం ఆ రిజిస్ట్రేషన్ చేసిన లారీల్ని 4 బస్సులుగా మార్చడం ఆ 4 బస్సుల్ని కూడా ఫేక్ ఇన్సూరెన్స్ కట్టి బస్సులు తిప్పుతున్నారు ఇటన్నిటి కూడా పూర్తిగా ఆధారాలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర అనంతపురం పోలీసుల దగ్గర ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్లో మొత్తం అంతా కూడా ఆధారాలు ఉన్నాయి అంటే ఈ జేసీ దివాకర్ రెడ్డి గారికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకి అంటే ఎంత దుర్మార్గం రూపాయి కోసం గడ్డి కర్చేటువంటి మనుషులు వీళ్ళు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్ గారి ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు అంటే ఏంటి అక్రమ కేసులు ఇవన్నీ ఈ తప్పులు ఇవన్నీ కూడా అక్రమ కేసులు ఈ పాపాలన్నీ అక్రమ కేసులా ఎవరు అక్రమాలు చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఎమ్మెల్యే చేస్తే ఒకసారి ఎంపీ చేస్తే వీళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉంటే అక్రమ సంపాదన ఉంటే చంద్రబాబు నాయుడు గారు అండుంటే ఇక తప్పులు చేసినా పాపాలు చేసినా ఎవరు అరెస్టులు చేయకూడదు కేసులు కట్టకూడదు అంటే గడిచిన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చట్టం వారందరికీ చుట్టంగా పనిచేసిన పరిస్థితి ఇవాళ కూడా అలా ఉండాలంటే ఎలా చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్ని పాపాలు చేస్తే అన్ని ప్రభుత్వం కళ్ళు మూసుకున్న పరిస్థితి తప్పుల్ని ప్రోత్సహించిన పరిస్థితి డబ్బు కోసం ఎటువంటి దుర్మార్గమైనా చేయండి అని చెప్పిన భుజం తట్టి ప్రోత్సహించినటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని బూతులు తిడితే అంత బాగా నవ్వుకుని ఆనందపడి ఇలాంటి అంటే వాళ్ళకి బక్షిస్ టిప్ ఏమి ఇచ్చావు ఇట్లాంటి పాపాలు చేయండి అని చెప్పి టిప్పులు ఇచ్చావు అంతే కదా పేమెంట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బాగా బూతులు తిట్టినందుకు అసభ్యంగా మాట్లాడినందుకు జేసీ దివాకర్ రెడ్డి అన్నదమ్ములకి ఇచ్చిన కూలు ఏంటంటే ఇట్లాంటి పాపాలు చేయండి నేను కళ్ళు మూసుకుంటాను అని చెప్పాను ఇట్లాంటి ఇవాళ ఏమాత్రం ఈశాన్ మాత్రం సిగ్గు కూడా పడకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులు కట్టారు ఈ పోరాటం ఆగదు ఏంటి మీరంతా దొంగలు వేసుకుని మీరు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుని లోకేష్ నాయుడు గారు అలీబాబా అయితే మీరందరూ ఇంతమంది దొంగలు వెనకాల వేసుకుని దొంగల ముఠాగా బయలుదేరి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని అడ్డంగా దోచుకు తిని ఇవాళ ఈ రకంగా శ్రీరంగ నీతులు చెప్పడం అనేది చాలా దిగజారి రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరిస్థితి ఏంటంటే రావి చెట్టుకి యాప చెట్టుకి వయసు వచ్చినట్టు మనకు కూడా వయసు వచ్చే పరి సరిపోదండి మనం మాట్లాడే భాష మనం మాట్లాడేదానికి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి ఇది ధర్మమా మీరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడే భాష అంటే అచ్చెన్నాయుడు గారు పాపాలు చేసి దోచుకుతుంటే మీ అబ్బాయి మీరందరూ కలిసి దోచుకుతుంటే ఆయన బీసీ కులానికి సంబంధించినాడు కాబట్టి ఏం చేయకూడదంటే బీసీ కులం అరెస్ట్ చేస్తాం అంటే ఎక్కడ కూడా అచ్చెన్నాయుడు తప్పు చేయలేదు దోచుకోలేదు అన్యాయంగా కేసు పెట్టారని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లా బీసీ కాబట్టి అరెస్ట్ చేయకూడదంటే ఇది ఎక్కడ ధర్మం ఇవాళ కూడా జేసీ దివాకర్ రెడ్డి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ ఒక తప్పు చేయలేదని మాట్లాడట్లా రాజకీయ కక్షలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కేసులు కట్టకూడదండి ఈ పాపాలు చేసిన కేసులు కట్టకూడదా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాను వారి హైదరాబాద్లో కాపురం ఉంటే హైదరాబాద్లో జూమ్లో కావాలంటే జూమ్లో లేదా హైదరాబాద్లో
ఎక్కడ కావాలంటే అక్కడ మీడియా సమక్షంలో జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్ మీద ఈ కేసుల మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అరెస్ట్ మీద సారీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అట్లాగే అస్మిత్ రెడ్డి గారి అరెస్ట్ మీద వారి పెట్టినట్ వారి మీద పెట్టినటువంటి ఈ కేసుల మీద ఎంత పాపాలు పుట్టున్నాయో ఎన్ని తప్పులు చేశారో అక్రమాలు చేశారో డబ్బు కోసం ఎంత కక్కుర్తి పడ్డారో నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం చర్చకి రమ్మంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు ఎంతటి వారినైనా ఆఖరికి తనతో నడిచేటువంటి వ్యక్తులైనా సరే తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు ఎంతటి వారినైనా చట్టం మేరకు చట్టానికి లోబడి వారిని కఠినంగా శిక్షించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానం థాంక్ యూ చెప్పండి ఏమండి గతంలో గతంలో ప్రభుత్వంలో లేనప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు ఏదైతే ఆరోపణలు చేశామో ఆరోపణలు వాస్తవాలనేది కేబినెట్ సబ్ కమిటీ ఇన్ ప్రిన్సిపల్ అన్ని ఫైండింగ్స్ అయ్యి ఇవాళ మేము సిబిఐకి కూడా దాన్ని అప్పగిస్తున్నాం ఖచ్చితంగా సిబిఐలో నేరం రుజువు అవుతుంది వీరు ముద్దాయిలు కాబడతారు ఎవరైతే పాపాలు చేశారో అందరూ కూడా ముద్దాయిలుగా రాబడతారనేది ప్రభుత్వం యొక్క విశ్వాసం వాళ్ళ పాత్రలు కూడా ఉంది వాళ్ళని కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం వాళ్ళ మీద కూడా పోలీసు పరంగా యాక్షన్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు ఎవరిని వదలం అసలు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్గా దీంట్లో ఎవరన్నా వదిలే పరిస్థితి లేదు అందరినీ కూడా క్రిమినల్ చర్యలు చేపట్టబోతున్నాయి